అందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి ఈ కోవిడ్ సెకండ్ వేవ్ అనేది ప్రారంభమవుతున్నటువంటి ఈ ఒక సమయంలో ప్రజలందరూ కూడా తప్పనిసరిగా కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతే ఉందో దాన్ని తప్పనిసరిగా పాటించాలి మాస్కులు ధరించడం అనేది గత ఒక రెండు మూడు నెలల నుండి ప్రజలందరూ కూడా చాలా తక్కువగా మాస్కులు వాడుతున్నారు కొంతమంది మాత్రమే మాస్కులు వాడుతున్నారు తప్ప చాలా మంది ఈ కరోనా అనేది తగ్గిపోయిందనేటటువంటి భ్రమలోకి వెళ్ళిపోయారు మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలి అదే విధంగా చేతులను పరిశుభ్రపరచుకోవాలి అదే విధంగా భౌతిక దూరాన్ని పాటించాలి ఈ టెన్నిటిని కూడా మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాము అయినప్పటికీ ఇంకా చాలా మంది ప్రజలు మాస్కులు ధరించకుండా ఇప్పటికీ కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు ఈ దీనివల్ల మనకు మరలా కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య అనేది రోజురోజుకు పెరిగిపోతూ ఉంది కాబట్టి ఈ రోజు మనము ఈ ఒక ఛాంబర్ ఆఫ్ కామర్స్ సినిమా థియేటర్స్ యొక్క ఓనర్స్ అదే విధంగా తర్వాత ఇక్కడ మనకు కొంతమంది షాపింగ్ మాల్స్ కు సంబంధించినటువంటి పర్సన్స్ అందరినీ కూడా ఈ రోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఈ ఒక షాప్స్ లో గాని రైతు బజార్లలో గాని సినిమా థియేటర్లలో గాని వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చేటటువంటి కస్టమర్లందరూ కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించే విధంగా మీరు అవగాహన కల్పించాలని తెలియజేయడం జరిగింది అదే విధంగా షాప్స్ దగ్గరలో తప్పనిసరిగా వాళ్ళు శానిటైజర్ ను ఏర్పాటు చేయాలి ఎందుకంటే చాలా మంది ఈ ఒక వస్తువులను పట్టుకొని ఇన్ఫెక్ట్ అయినటువంటి పర్సన్స్ కూడా మళ్ళీ ఆ యొక్క వస్తువును పట్టుకోవడం వల్ల ఈ యొక్క వైరస్ అనేది రోజు రోజుకు మళ్ళీ స్ప్రెడ్ అవుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఈ చెప్పిన తర్వాత మనం 2-3 డేస్ తర్వాత మళ్ళీ ఈ యొక్క షాపింగ్ మాల్స్ సినిమా థియేటర్స్ వీటన్నిటిలో కూడా మరలా ఒకసారి ఇన్స్పెక్షన్ అనేది చేయడం జరుగుతుంది అప్పుడు ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ను పాటించకుండా ఎవరైనా తిరుగుతూ ఉన్నట్లయితే వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడంతో పాటు ఫైన్ అనేది కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మీరు జాగ్రత్తగా ఉంటూ మీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా కోవిడ్ బారిన పడకుండా కాపాడుతారని కోరుకుంటూ ఉన్నాము అంతేకాకుండా ఇంకొక విషయము మనకు ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది అందుబాటులోకి వచ్చింది వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయ పరిధిలోనే వ్యాక్సిన్ సెంటర్స్ ను ఏర్పాటు చేయబోతున్నాం రేపు సోమవారం నుండి 45 ఇయర్స్ దాటినటువంటి కోమార్బిడ్ వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వారందరూ కూడా తప్పనిసరిగా వ్యాక్సిన్ ని వేయించుకోవాలని వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల మనకు ఈ ఒక వైరస్ అనేది చాలా వరకు ఒకవేళ అటాక్ అయినా కూడా బై మిస్టేక్ అంటే మనిషి చనిపోయేటటువంటి ప్రమాదం అనేది తగ్గుతుంది కాబట్టి వ్యాక్సిన్ వేసుకోవడం అనేది మానద్దు తప్పనిసరిగా ప్రభుత్వం వారు ఉచితంగా కల్పించినటువంటి ఈ ఒక అవకాశాన్ని వినియోగించుకోమని ప్రాధాయపడుతున్నాము కాబట్టి మా యొక్క విన్నపాన్ని ప్రజలందరూ కూడా మీరు తెలుసుకొని తప్పనిసరిగా మా యొక్క అధికార బృందానికి సహకరించాలని మీ అంతటా మీరు కూడా మిమ్మల్ని సంరక్షించుకోవాలని కోరుకుంటూ ఉన్నాము థ్యాంక్ యూ